అందరికీ నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి ఆస్ట్రాలజీ వాస్తు సిద్ధాంతి ప్రభుత్వం. నేను ఈరోజు మీ ముందుకి జూలై వృషభరాశి మాసాలను చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ఒక శుభవార్త చెప్తాను. ఈ మాసం నుంచి నేను అందరికీ ఉచితంగా జ్యోతిషం చెప్పాలనుకుంటున్నాను. నేరుగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తాను. అలాగే దయచేసి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. ఈ విషయానికి వస్తే వృషభరాశి వారికి ఈ మాసం జన్మరాశిలో సంచరించే గురుడు అలాగే చంద్రుడు మొదటి సగభాగం వీరికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ మొదటి ఫస్ట్ వీక్ అంతా గడుస్తుంది. ఇంకా వీరికి వివాహ ప్రయత్నాలు అనేవి ఎవరైతే చేస్తున్న యువతి యువకులు ఉంటారో వారికి మొదటి సగభాగంలో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వారికి కాబోయే మంచి వ్యక్తులు దొరుకుతారు. ఇంకా మీరు వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కొంత ఆగితే మంచిదని చెప్పవచ్చు. ఈ మాసం సెకండ్ హాఫ్లో వ్యాపారస్తులు కొత్త ప్రోడక్ట్స్ ఏదన్నా కొత్త లాంచింగ్ చేయాలనుకున్న వారికి, కొత్తగా ప్రాజెక్టులు మొదలెట్టాలనుకున్న వారికి, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టాలనుకున్న వారికి ఈ మాసం మొదటి భాగం కన్నా రెండో సగభాగం చాలా అర్థవంతంగా ఉంటుంది. కొన్ని అనుకోని ఆపదలు మీకు ఈ మాసం ద్వితీయార్థం నుంచి రావచ్చు. అలాగే కొన్ని ఆకస్మిక సంఘటనలు కూడా జరిగి మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఈ కుజుడు వల్ల మీకు కొన్ని లేని కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం. మీ 12వ తారీఖు నుంచి కుజుడు మారుతున్నాడు జూలై నుంచి. మీ జన్మరాశిలో సంచరించడం వల్ల కొద్దిగా అనారోగ్య సూచనలు ఆందోళనకరంగా మీకు కనిపిస్తుంది. ఇతరుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీ మూలక శత్రువులు ఎదురవుతారు. ఇంకా బయట మీకు వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయి. రాజకీయ వారి రంగం వారికైనా సామాన్యులకైనా కొన్ని నిందలు అపవాదులు మీ మీద పడి మీ మీద మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్కి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి మొదటి సగభాగం బాగానే ఉంటుంది, రెండో అర్ధభాగం కొంత శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. విదేశయానానికి గట్టి ప్రయత్నం మీద సాధ్యమవుతుంది. క్రీడాకారులకి కళారంగం వారికి అద్భుతంగా ఉంటుంది. పోటీ రంగంలో ఉన్న వారికి కూడా విశేషప్రదంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.